ఇప్పుడు ప్రభాస్ అభిమానులల్లో ఒకే ఒక చిక్కు ప్రశ్న వాళ్ళ బుర్రలల్లో ఉంటుంది గదేందా అని అంటే అంచన అంచనా లేవురి పెళ్ళి ఇక పెళ్ళి చూసుకుంటే ఈ ముచ్చట ఎప్పటికెలో మాట ఇక ప్రభాసు ఎవరిని పెళ్ళి చేసుకుంటాడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనేది సమాధానం మాత్రం చాలా కాలంకెళ్ళి లేదు ఇక పలు సందర్భాలల్లో ప్రభాసు పెళ్ళి గురించి బరువైన ప్రకటనలు వచ్చినప్పటికీ ఇక ఏమీ నిలబడలేదు ఇక పెదనానైనా కృష్ణరాజు పెళ్లి చూడాలని మస్తుగా కలగనేటోళ్ళు అంట కానీ గది ఇట్లా వీలు పడలేదాయే ఇక దేవుడు ఆయనని తొందరగా తీసుకోవడు ఇక ఏది ఏమైనా సరే కానీ ప్రభాసు పెళ్లి ముచ్చటకి మాత్రం ఆమడ దూరంలో ఉన్నాడు మాట అయితే ఈయన ఇక అసలు ప్రభాసు ఎవరిని పెళ్లి వేసుకుంటాడు అనే విషయం మీద చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట ఇక అట్లా చూసుకుంటే ఇట్లా పలు సంద ప్రభాసు మాతృమూర్తి అయిన మన కృష్ణన్ రాజు భార్య శ్యామల దేవి దీని గురించి ప్రస్తావించి మాట్లాడింది ఇప్పుడు మల్లసారి ఆమె విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ సన్నిధిలా మల్లసారి మీడియా గురించి ఎదురైన ఒకటే ఒక ప్రశ్న ప్రభాస్ పెళ్ళి ఎప్పుడు అని అడిగితే మళ్ళా స్పందించిందంట ఇక ప్రభాస్ పెళ్ళి కొందరనే జరుగుతుంది అమ్మవారు ఆశీషులు ఉన్నది ఇక గట్లనే పెదనాన అయిన రాజు ఆశీషులు గట్ల ఎప్పటికీ బాబు మీద ఉంటాయి ఇక పెళ్ళి అనేది చేస్తాము అవుతుంది ఇక తేదీ వస్తుంది మీరే చూస్తారు మీడియా మిత్రులందరినీ ఇట్లా ఆహ్వానిస్తాము అని అన్నదంట మళ్ళీ దీన్ని బట్టి చూస్తుంటే అమ్మవారు ఆశీస్సులు తీసుకున్న శ్యామలదేవి దేవి ఇక ఆ తర్వాత మాట్లాడిగింది గినక ఈసారి ఖచ్చితంగా ఈయన పెళ్ళి ఖాయం అనే మాట అయితే ఈయన వాడుతున్నది ఇక మీరు ఇట్లా ఏమంటారు ప్రభాసు ఇక ఒకవేళ పెళ్ళి వేసుకుంటే గినక చిత్ర పరిశ్రమల ఎవరైనా వేసుకునే అవకాశం ఉన్నదంటారా లేకుంటే ఇక బయటనే మంచి పిల్లని చూసుకొని పెళ్ళి వేసుకుంటారంటారా మీ అభిప్రాయం ఏంది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రీ అట్ల గంట ఉంటారు అది కూడా నొక్కి మళ్ళొస్తా